రామంపేట మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ ఆవరణలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపయ్య గారి రాజిరెడ్డి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయలేమని చేతులు ఎత్తేసినా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణ రైతులను ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ధాన్యం కొనుగోలు చేయటం జరుగుతుందని, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి కాగానే రైతుల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడం జరిగిందన్నారు. రైతుల కోసం 24 గంటల ఉచిత కరెంటుతో పాటు రైతు బంధు, రైతు బీమా వంటి పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, రైతులకు అవసరమయ్యే ఎరువులను కూడా సకాలంలో అందే విధంగా కృషి చేస్తారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు పండించిన ధాన్యాన్ని విక్రయించుకోవాలని, ఏ గ్రేడ్ రకానికి క్వింటాలకు 1960 రూపాయలు చెల్లించడం జరుగుతుందన్నారు. రైతులకు విక్రయించిన ధాన్యానికి సంబంధించిన డబ్బులు రైతుల ఖాతాలో నేరుగా జమ చేయడం జరుగుతుందని, రైతులు దళారులను నమ్మి మోసపోవద్దన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ పాపయ్య గారి రాజిరెడ్డితో పాటు మైలారం భిక్షపతి, రవీందర్, ఇమ్మడి శ్రీనివాస్, ఎదుగని వెంకటేశం, మార్కెట్ కమిటీ సెక్రటరీ జ్ఞానేశ్వర్, డీఈఓ శ్రీనివాస్, పర్యవేక్షకులు హనుమల్లతో పాటు మార్కెట్ కమిటీ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కొనుగోలు కేంద్రం ప్రారంభించడం జరిగింది. దానికి ప్రభుత్వము మద్దతు ధర 1960 రూపాయలు ఏ గ్రేడ్కు, మరి రైతులు కూడా సహకరించి కొంచెం ధాన్యంను ఆరబెట్టి ఎగబట్టి తీసుకురావాలని సూచించడం జరిగింది. అదేవిధంగా మన ప్రియతమ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు రైతు బాంధవుడని నిరూపించుకునేందుకు కేంద్రము యాసంగి పండినటువంటి వరి ధాన్యాన్ని కొనుగోలు చేయమని ససేమిరా చెప్పడంతో మన ముఖ్యమంత్రి మంత్రులతో ఎమ్మెల్యేలతో సహా ఢిల్లీకి వెళ్ళి అక్కడ ధర్నా కార్యక్రమం కూడా మన గురించి చేపట్టడం జరిగింది. దానికి ప్రభుత్వం అంగీకరించలేదు. రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి తెలంగాణ రాష్ట్రంలో పండినటువంటి వరి ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేయాలనే ఉద్దేశంతో మన ముఖ్యమంత్రి గారు ఈ కొనుగోలు కేంద్రాలను స్థాపించడం జరిగింది. అదేవిధంగా రైతు బాంధవుడని నిరూపించుకోవడానికి మన ముఖ్యమంత్రి 24 గంటల కరెంటు, విత్తనాలు, మనకు ఫర్టిలైజర్ కూడా సకాలంలో అందేటట్లు చూస్తున్నటువంటి ప్రభుత్వం మన టీఆర్ఎస్ ప్రభుత్వం. గత ప్రభుత్వాలకు ఉన్నప్పుడు మనము యూరియా గురించి బారులు తీరి లైన్లు కట్టేది, ఇప్పుడు ఆ కొరత లేదు. అదేవిధంగా రైతు బంధు, రైతు బీమా